మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్లో భారత జోరుకు ఇంగ్లాండ్ బ్రేక్లు వేసింది గ్రూప్ టూలో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ సేన పదకొండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఇంగ్లాండ్ ఈ మెగా టోర్నలో హ్యాట్రిక్ విజయాలతో సెమీస్ భర్త్ను దాదాపు ఖాయం చేసుకుంది ముందుగా ఇంగ్లాండ్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట యాభై ఒక్క పరుగులే చేసింది అయితే మన భారత జట్టులో ఉన్న రేణుకా సింగ్ అద్భుతమైన బౌలింగ్తో ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లను చాలా ఇబ్బంది పెట్టింది ఇక ఆఖర్లో ఎమీ జోన్స్ రాణించడంతో ఇంగ్లాండ్ పోరాటే లక్ష పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది అనంతరం భారత జట్టు ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట నలభై పరుగులు మాత్రమే చేసింది ఆరంభంలో స్మృతి మందున నలభై ఒక్క పంతుల్లో యాభై రెండు పరుగులు చేసింది ఆఖరి దాకా రిచా ఘోష్ ముప్పై నాలుగు బంతుల్లో నలభై ఏడు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచింది కానీ మిగతా బ్యాటర్లు షఫేలీ జమీమా హర్మన్ ప్రీత్ దీప్తి శర్మ వైఫల్యంతో జట్టు ఓటమి పాలైంది ముఖ్యంగా చెప్పాలంటే నిన్న భారత జట్టు ఉమెన్స్ బ్యాటింగ్ చాలా జిడ్డు బ్యాటింగ్ గా ఉండడంతోనే భారత జట్టు ఓటమి పాలైందని చెప్పుకోవచ్చు అయితే నేడు వెస్టిండీస్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోయి రేపు ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఐర్లాండ్ పై గెలిస్తేనే భారత్ ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్ కు చేరుకునే అవకాశం ఉంటుంది వెస్టిండీస్ ఇంగ్లాండ్ జట్లపై పాక్ గెలిచి ఐర్లాండ్ ను భారత్ కూడా ఓడిస్తే భారత్ ఇంగ్లాండ్ పాక్ ఆరు పాయింట్లతో సముజ్జిగా నిలుస్తాయి మెరుగైన రన్ రేట్లు ఉన్న జట్లు సెమీస్ కు చేరుకుంటాయి